ఈ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇప్పుడు ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగి మంచి బిడ్డనే తీసుకుంటారు. ఈ 9 మంత్స్ కూడా ఆ బిడ్డతో సంతోషంగా కాన్ఫిడెంట్గా ఉండి ఆ బిడ్డని తీర్చిదిద్దడం, ఆ బిడ్డ కూడా తల్లితో బాగా అనురాగం పంచుకొని ఉన్నతమైన వ్యక్తిగా కుటుంబానికి దేశానికి సేవ చేసే ఒక మంచి వ్యక్తిగా వస్తారు అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అది బాగా మనసు పెట్టి వినండి. వాణి నమస్కారం. నా పేరు వాణి. మేము బెంగళూరులో ఉంటాము. 9th మంత్ పెట్టిన 12 డేస్కి నేను వచ్చాను విజిట్కి మేడం దగ్గరికి. 5th మంత్లో ఒకసారి వచ్చాను. నాకు ఒక డౌట్ ఉండేది, నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, నేను చేసుకోగలను నార్మల్ డెలివరీని. అప్పుడు శాంత మేడం వాళ్ళు ఓల్డ్ రికార్డ్స్ అవన్నీ మొత్తం చూపించారనమాట. 115 కేజెస్, 110 కేజెస్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ చేసుకున్నారు. నువ్వు ముందు మైండ్లో నుంచి ఆ థాట్ తీసేయాలి, మనం వెయిట్ ఎక్కువ ఉన్నా మనకు అవుతుందా లేదా అని. తర్వాత బాగా వీడియోస్ అవో చూసేదాన్ని 5th మంత్ నుంచి. ఇంకా టాప్ 2 బేబీ బాగా చేసేవాళ్ళు. మా హస్బెండ్ బాగా చెప్పేవాళ్ళు నార్మల్ డెలివరీ అవ్వాలి, నాది సిట్టింగ్ జాబ్, మళ్ళీ ప్రాబ్లం కాకూడదు, నార్మల్ డెలివరీ అవ్వాలి, అమ్మకి బాగా హెల్ప్ చేయనా. ఇంకా తర్వాత ఆ వీడియోస్ వల్ల ఇంకా బాగా నాకు అనిపించింది, ఇంతమంది చేసుకోగలుగుతున్నారు, సో మనం కూడా ట్రై చేయొచ్చు అని కొంచెం కొంచెం నా యాటిట్యూడ్ చేంజ్ అవుతా వచ్చింది. 3 విజిట్స్ తర్వాత 4th విజిట్కి నాకు డెలివరీ అయిపోయింది. లాస్ట్ మినిట్లో అర్లీ మార్నింగ్ 1:30కి అట్లా స్టార్ట్ అయినాయి పెయిన్స్. ఇంకా ఎవ్రీ 1 అవర్కి అన్నీ మానిటర్ చేస్తూ ఉన్నారు. సిస్టర్స్, స్టాఫ్ చాలా మోటివేట్ చేశారు. అయిపోతుంది అమ్మా, గ్యారంటీ, నువ్వు బ్రీతింగ్ బాగా చెయ్యి, ఇలా హెల్ప్ అవుతుంది అని. నా మార్నింగ్ 6 o'clockకి మేడం వచ్చి చెక్ చేసి ఇంకొక 2 అవర్స్లో అయిపోతుంది అనేసరికి ఇంకా నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా గ్యారంటీగా నార్మల్ డెలివరీ అవుతుంది అని. ఇంకా తర్వాత లాస్ట్ మినిట్ వరకు బాగా వాకింగ్, బ్యాక్ పెయిన్ వస్తే బాగా మసాజ్ అవి చేశారు సిస్టర్స్. ఇంకా లాస్ట్ మినిట్లో ఈజీగా చేసుకోగలిగాను. పెయిన్ అంతా నాకు, నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెయిన్ కన్నా చాలా ఇట్ వాస్ వెరీ మైల్డ్. నేను లాస్ట్ ఒక 1/2 అవర్ మాత్రమే కొంచెం పెయిన్ అనిపించింది. ముందు మనం చేసుకోగలమా లేదా అని ఆ డౌట్ ఒక్కటే కొంచెం మైండ్ నుంచి మనం తీసేసి ఈ వీడియోస్ అవన్నీ కొంచెం చూసి వీళ్ళందరూ చేసుకోగలుగుతున్నారు, మనం గ్యారంటీగా ట్రై చేయగలము అని అనిపించి బేబీకి చెప్పుకోగలిగితే నార్మల్ డెలివరీ అని చాలా ఈజీ అనిపించింది. వీళ్ళు చెప్పారు కదమ్మా, నీకు వెయిట్ ఉన్నా కూడా పర్వాలేదు, ఎంత అంటే మనకు ఒక్కసారి అట్లా స్ట్రాంగ్ డౌట్ ఉన్నప్పుడు ఒక్కసారిగా పోదు. ఎట్లా వచ్చింది అంటే ఎప్పుడెప్పుడు, ఇప్పుడు ఫస్ట్ నీకు రికార్డ్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది? రికార్డ్ చూసినప్పుడు అనిపించింది మేడం 115 కేజెస్, టైమ్ ఆఫ్ డెలివరీ 110 కేజెస్ అట్లా ఉన్న వాళ్ళకి అయింది అంటే. నీ వెయిట్ ఎంత ఉండి? నేను 93 అట్లా ఉన్నాను మేడం. సో ఓకే, ఇంత వెయిట్ ఉన్న వాళ్ళు చేసుకోగలిగారంటే మెయిన్ ఇట్స్ అబౌట్ బాడీ ఫ్లెక్సిబిలిటీ. నేను వాకింగ్ అది ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండేదాన్ని మేడం కుదిరినప్పుడు. ఇంకా బ్రీతింగ్, టాక్ టు బేబీ బాగా చెప్పుకునే వాళ్ళం బేబీకి, హస్బెండ్ నేను. అమ్మకి బాగా హెల్ప్ చేయాలి, నువ్వు ఇబ్బంది పడకుండా, నేను ఇబ్బంది పడకుండా, పెయిన్ లేకుండా వచ్చాను, నేను బాగా సెన్సిటివ్ అనమాట, ఇంకా అలా వచ్చేయాలి అని. ఇంకా అప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు కూడా నిరుపమ మేడం, పూజ సిస్టర్ అందరూ, సిస్టర్ స్టాఫ్ అంతా బాగా హెల్ప్ చేశారు అనమాట. బాగా బ్రీతింగ్ తీసుకో పెయిన్ వచ్చినప్పుడు. ఎవ్రీ 5 మినిట్స్కి ఒక కాంట్రాక్షన్లా స్టార్ట్ అయింది నాకు. సో బ్రీతింగ్ అది బాగా తీసుకోమ్మా, ఇంకా అట్లా బాగా చెప్పేవాళ్ళు. సో నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను ముందు ఎట్లా ఉంటుంది. వన్స్ మేము మళ్ళీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ చెక్ చేసి అయిపోయింది, బాగా చేసుకున్నాం, 6 సెంటీమీటర్స్ అయిపోయింది, ఇంకా 2 అవర్స్ అయిపోతుంది, ఇంకా నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా అయిపోతుంది మొత్తం. ఇంకా అప్పుడు కూడా బేబీకి బాగా చెప్పుకున్నా, ఇంకా అయిపోయిందన్నా, ఇంకొంచెం హెల్ప్ చేయాలి. ఏమేమి ఎక్సర్సైజెస్? ఎక్కువ వాకింగే మేడం, బ్రీతింగ్, వాకింగ్. ఇంకా డెలివరీ టైంలో బాగా బ్రీతింగ్, పెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ 4 అవర్స్ బ్రీతింగ్. డెలివరీ టైంలో ఆ బ్రీతింగ్ చేయడం వల్ల పెయిన్ చాలా తలకి తక్కువ అనిపించింది. అంతే కదా. సో ఇప్పుడు మామూలుగా చెప్తారు కదా డెలివరీ అంటే ఈ కాలంలో నార్మల్ అవ్వడం కష్టం. అందరూ ఫ్రెండ్స్ కి గానీ ఎట్లా? అందరూ నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయింది. అందులో 5 ఇయర్స్ అయింది నేను పాస్ 30, నా ఏజ్ 31 ఇయర్స్.
5 ఇయర్స్ అయింది, 31 ఇయర్స్. మళ్ళీ నాది సిట్టింగ్ జాబ్, ఎప్పుడో కూర్చొని ఉంటాం, మనం ఏం పెద్దగా ఎక్సర్సైజ్ చేయం అవుతుందని నాకే కొంచెం డౌట్ అట్లా ఉంది. ఇంకా అందరూ కూడా ఇంత కాలం అయిపోయింది, మ్యారేజ్ అయ్యి ఇంకా నార్మల్ కస్టమైజ్ సీజన్ అని అవుతుంది అట్లా. ఓకే, ఏదైనా పర్వాలేదు, నేను తీసుకుంటాను, మన ప్రయత్నం మనం చేద్దాము అని ఫస్ట్ దీన్ని చూసి, ఇంకా వీడియోస్ అవి చూసినప్పుడు బాగా హెల్ప్ అయింది. ఇంకా 9th మంత్లో 3 విజిట్స్ అప్పుడు సార్ని మీట్ అయినప్పుడు, వీడియోస్ బాగా చూడండి, యోగ నిద్ర వినండి, ప్రతిసారి చెప్పేవాళ్ళు. నేను ఆ వీడియోస్ బాగా చూసేదాను అనమాట. ఇంతమంది ట్రై చేస్తున్నారు, మనం కూడా ట్రై చేద్దాం మన సైడ్ నుంచి. సో ఏదైనా ఓకే, అది మనం బిలీవ్ చేయాలి స్టాఫ్ని, వాళ్ళు చెప్పేదాన్ని, మేడం చెప్పే అవి వీడియోస్ అవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. మొత్తం కాకపోయినా మనం మన సైడ్ నుంచి చేయగలిగినవి ఒకటి రెండైనా మన ఇష్టంగా చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఇష్టంగా వాకింగ్, బ్రీదింగ్? బటర్ఫ్లై కొంచెం ట్రై చేశాను కానీ చేయలేకపోయాను. 9th మంత్లో స్క్వాట్స్ చాలా తక్కువ చేశాను. తర్వాత మీకు మామూలుగా ఇక్కడ వచ్చిన మెడిటేషన్ పెడతారు కదా, అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యింది? చాలా రిలాక్సింగ్ అనిపించేది మేడం. బాగా ఫస్ట్ టైం మెడిటేషన్ విన్నప్పుడు, యోగ నిద్ర అది ఇక్కడ స్టాఫ్ చేయించినప్పుడు బాగా బేబీ మూమెంట్స్ వచ్చింది అనమాట. బాగా రిలాక్సేషన్గా అనిపించింది. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అట్లా వినమని చెప్పారు బాగా. ఇంకెప్పుడు విన్నా కొంచెం బాగా బాండింగ్ కనెక్టెడ్గా అనిపించేది బేబీ. మెయిన్ కొంచెం మనలోని అపోహలు అవన్నీ పక్కన పెట్టేసి కొంచెం వీళ్ళందరికీ అవుతుంది కాబట్టి మన సైడ్ నుంచి మన ప్రయత్నం మనం చేద్దాం. ఏదైనా బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నా, నెక్స్ట్ బేబీ మోషన్ పాస్ చేసిన సిజర్కి వెళ్ళాలని చెప్పారు ముందే మేడం. నేను కూడా దానికి ప్రిపేర్ అయ్యి యాక్సెప్ట్ చేశాను. సో మీ హస్బెండ్ కానీ మీ అమ్మ అట్లా ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్? బాగా చెప్పారు మేడం. అంటే ముందే పెయిన్స్ వస్తాయంటే కొంచెం ప్రిపేర్ చేశారనమాట. ఎక్కువ నువ్వు భయపడద్దు, కొంచెం సేపు పెయిన్స్ తీసుకోగలిగితే తర్వాత హ్యాపీగా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆపరేషన్ అవన్నీ అంటే కొంచెం కష్టం అవుతుంది, నువ్వు ట్రై చేయి, తర్వాత అయ్యేది మనం చూసుకుందాను. మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఒక 1/2 అవర్ ముందు బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ అట్లా ఉంటే ఇంకా బ్యాక్ పెయిన్ మసాజ్ అవంతా బాగా చేశారు సిస్టర్స్. మళ్ళీ వాకింగ్ అవంతా చేయించారు. సో ఇట్లా పెయిన్స్ వచ్చినప్పుడు వాకింగ్ చేపిస్తున్నారే ఏంటి అని అనిపించలేదా? లేదు మేడం, నేను చూశాను వీడియోస్ వాటిల్లో. అంటే మనము పెయిన్స్ వచ్చినప్పుడు పడుకొని ఉంటే అది బేబీ కిందకి రావడం అనేది ప్రాబ్లం అవుద్ది. సో మనం ఎంతైతే పెయిన్స్లో కూడా ఎంతైతే వాకింగ్ చేస్తామో, మళ్ళీ స్క్వాటింగ్ అవన్నీ చేస్తామో, బేబీ కిందకి దిగడానికి బాగా యూజ్ అవుతుందని ఒక 1 ఆఫ్ ద వీడియోలో నేను చూశాను. సో ఇంకా వచ్చేస్తుంది అన్న ఇదిలోనే పెయిన్ నేను తీసుకోగలిగాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.